ఈనాటి సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గౌరవనీయులు సమానంగా కూర్చుని విభిన్న విద్యా సంబంధ విషయాల మీద చర్చిస్తూ మహమ్మద్ ఖాన్ అనే నేను నా విధి నిర్మాణంలో ఎటువంటి భయం కానీ పక్షపాతం కానీ లేకుండా కళాకారుల సంక్షేమమే ధ్యేయంగా చిత్తశుద్ధితో పనిచేస్తాను ప్రమాణం చేస్తున్నాను విశాఖ మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ ఎందుకు వాళ్ళని పెట్టుకునేది మాట వాళ్ళకి చేత లేని మూట వినయంగా ఉంటే ఎందుకు కార్యక్రమంలో మొట్టమొదటి గోడి ఎవరు చేసినా బయట ఇప్పుడు ఎంతమందికి తెలుసు ఆయన ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రంగానికి ఏదనకుండా తనకి చేతనైనటువంటి సహాయం చేసేటువంటి పెద్ద మనసున్న వ్యక్తిని ఈ వెల్ఫేర్ అసోసియేషన్ అనగానే ఇక్కడ ధన సహాయమే కాదు ఈ సీనియర్స్కి వారికి వారికి వారు సంతోషంగా బతకడానికి అందరూ ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఏం చేయాలి ఆలోచించాలి ఈ విషయంలో ఇక్కడ ధన సహాయమే కాదు వ్యక్తిపరంగా కానీ విధిపరంగా కానీ అనేక అవసరాలు ఉంటాయి ప్రతి ఒక్క మంది సో ఆ విధంగా నేను ఒక ప్రొఫెసర్గా అడ్మినిస్ట్రేటర్గా నేను కూడా విద్యాపరంగా ఎంతైనా సహాయం చేయగలను ఎట్లాగంటే నేను టీచర్ అయిన వయసులో ఉన్నాను ఇది బేసికలీ స్కిల్స్ యూనివర్సిటీ మీ కుటుంబ మీకులకి మీకు కావాల్సిన వాళ్ళకి ఏ విధమైన సహాయం కావాలన్నా ఒక అడ్మిషన్ కావాలన్నా వారికి స్కిల్ ట్రైనింగ్ కావాలన్నా నాకు ఇన్ఫార్మ్ చేస్తే ట్రైనింగ్ అంతా ఫ్రీగా ఏర్పాటు చేస్తాం దానివల్ల వాళ్ళు డైరెక్ట్లీ ఎంప్లాయీ మంచి సర్టిఫికేట్ ఇస్తాం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాం కంప్లీట్లీ ఫ్రీ నో ఛార్జ్ మేము ఇప్పుడు ప్రస్తుతం ఇంజనీరింగ్ కోర్సెస్ హెల్త్ సైన్సెస్ అమలు చేస్తాం మేము పెద్ద ప్రాజెక్ట్ చేస్తాం ఆటోమోటివ్లో ఈ 3 వీలర్ ఆటోస్ మా స్టూడెంట్స్ ఫ్యాక్టరీ డిజైన్ చేశారు మ్యానుఫ్యాక్చర్ చేసాం టాటా గ్రూప్కి వాళ్ళు ఆశిస్తే 300 ఆటోలు సప్లై చేశాం ఇంకొక 200 ఆటోలు ఆటోస్ వచ్చే చేస్తాం క్యాంపస్లోనే ఎందుకు చెప్తున్నానంటే వాడు స్కూల్ డ్రాప్ అవుట్ అవనుండి కాలేజ్ డ్రాప్ అవుట్ అవనుండి మంచి క్వాలిఫైడ్ పర్సన్ అవనుండి వారికి ఏది కావాల్సిన విద్యాపరంగా నేను సహాయం చేయగలను మంచి క్వాలిఫికేషన్ ఉంటే వెకెన్సీస్ ఉంటే వారికి ఎంప్లాయ్మెంట్లో తప్పకుండా హెల్ప్ చేస్తాం లేదు వారికి చదువు సరిగ్గా లేకుండా చదువు అవ్వక వాళ్ళు ఉంటే ఏదో జాబ్ చేయాలి కాబట్టి
వారికి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చి జాబ్ వచ్చే విధంగా జాబ్ చేస్తాం. సో ఇటువంటివి చాలా మంది తెలియదు. స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాం. మాది స్కిల్స్ యూనివర్సిటీ బేసికల్ గా టాప్ ఎమర్జింగ్ యూనివర్సిటీ ర్యాంక్ 3లో ఉంది. మేము పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ళు అయింది యూనివర్సిటీ. ఇక్కడ బిగ్ క్యాంపస్, 100 ఎకర్స్ క్యాంపస్, బ్యూటిఫుల్ క్యాంపస్. ఇందాక గొంతవరం పేరుతో చెప్తున్నాను. నా కళాకారులు ఎప్పుడో చెప్తున్నా రోజు చెప్తే నేను బస్సులు ఏర్పాటు చేస్తాను. వచ్చి చూడండి, చాలా ఆనందపడతారు. వచ్చి అక్కడ మా హాస్పిటల్ని తీసుకోండి, మధ్యాహ్నం భోజనం చేయాలంటే మీటింగ్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. మీ పిల్లలకి మీకు అనుగుణంగా ఉంటే సైజ్ చేయండి. సో ఈ సమాజం జరుగుతుంటే గ్రామ సమాజం ఆవరణ అంతా కూడా సందడి సందడిగా ఉంటుంది. సాయంకాలం వేసరికి మనుషులు రావటం వెళ్ళటం ఇప్పుడంటే పోస్ట్పోన్ అయిపోయింది. కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమం తొందరలో పూర్తి చేస్తామని చెప్పి, కానీ అందరికీ తెలుసు ఈరోజు గవర్నమెంట్ని మీరందరూ అడగాల్సింది స్థలం కాదు, బిల్డింగ్ కాదు. ఇప్పుడు కూడా చిన్నది ఎక్కడంటే 50,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే కళాభారత్ అంటే 20,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి కళాకార సంఘాలన్నీ కూడా ఏకమయ్యి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే 50,000 రూపాయలు అంటే అసలు ఇది ఎందుకంటే కళను ప్రోత్సహించడానికి కూడా చదువు యత్నం పెట్టేది. కానీ అక్కడ జరుగుతున్నాయన్నీ కళల కంటే కూడా బర్త్డే ఫంక్షన్స్ లేకపోతే వేరే రకమైన ఫంక్షన్స్ జరుగుతున్నాయంటే కళాకారులకి ఏ రకంగా కూడా అది ఉపయోగపడలేదు. సో ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్న కళాకారుల సంఘాలన్నీ కూడా రిప్రజెంట్ చేయాల్సింది కళలకు ప్రోత్సహించడానికి మీరు దానికి కన్సెషన్ పెట్టారని చెప్పి ముఖ్యంగా గవర్నమెంట్ని అడగాలి. అది గవర్నమెంట్ని చేయాల్సింది. గవర్నమెంట్ తోటి స్థలం ఎలా చేయండి, మేము బిల్డింగ్ కట్టుకుంటాం, ఏది జరగకపోలేదు. ఎందుకంటే గవర్నమెంటే కమర్షియల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఆ రకమైన కార్యక్రమాల వైపు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపించదు. ఇప్పుడు ఎక్కడెక్కడ పార్కింగ్ లేదు, పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ పెట్టాల్సిన చోట అంతా కూడా కమర్షియల్ కాంప్లెక్స్ కడుతుంది. ఉదాహరణకి రామ్నగర్లో పెద్ద ప్లేస్ అంతా పార్కింగ్ కాంప్లెక్స్ కడితే అందరికీ ఉపయోగపడుతుంది. అలాంటిది అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేది కూడా వాళ్ళు. సో గవర్నమెంట్ మాత్రం ఏ రకంగా కూడా కళ్ళకి ప్రోత్సహించట్లేదు. అందరూ కలిసి చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం కళాకారులకి ఏదైనా ఫెసిలిటీస్ అని చెప్పి గవర్నమెంట్ అడగాలి. తర్వాత ఈరోజు ఈ సంఘం ఏర్పరచుకొని దీని ఆశయాల్ని ముఖ్యంగా చెప్పింది. దాకా ఒకే రోజు 2-3 ప్రోగ్రాములు లేకుండా ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకుంటే డెఫినెట్గా ఆడియన్స్ కూడా బాగుంటుంది. అలాగే కళాకారులకు కూడా వాళ్ళకి వచ్చింది ఇప్పుడు సైడ్ ఆర్టిస్ట్ డ్రమ్స్ చేసేవాళ్ళు, తర్వాత వేరే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ వీళ్ళందరికీ కూడా ఒకే చోట ఒకరోజు అవకాశం ఇస్తుంది. మిస్ అవ్వకుండా అందరికీ కూడా అవకాశం ఇస్తుంది. కాబట్టి చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం. తిరుమలరావు గురించి నాకు మీ అందరి మంత్రివర్గం గురించి తెలియదు, కానీ మురళి గారు చెప్పారు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి చాలా బాగా తయారు చేశారు కమిటీని చెప్పి. కమిటీ ఎప్పుడైతే బాగుందో కమిటీ డెఫినెట్గా ఈ యొక్క సంఘం కూడా ముందుకు వెళ్తుంది తప్పకుండా. అలాగే సంఘానికి తప్పకుండా ఏదైనా సహాయం కావాలంటే తప్పకుండా నష్టాలు సహాయం నేను చేస్తాను. పాంప్లెట్ రాస్తే అన్ని పబ్లిషింగ్ అవుతుంది వాళ్ళ ఆడిటోరియల్ని వాళ్ళ చోట ఉందని. అదే ఒక ఈనాడు పేపర్లోనూ ఒక ఆంధ్రజ్యోత్ పేపర్లో వేసుకుంటే ఒక్కరోజే వస్తుంది పబ్లిసిటీ, కొన్ని వేలు తీసుకుంటారు. ఆ తర్వాత ఆ రోజు చదివిన 10 సంవత్సరాలు పక్కన పెట్టేస్తారు. మరి ఒక గంటతో కూడా పేపర్ చూడడం ఈ ఎన్విటేషన్ అలా కాదు, ప్రతి చోట అలా ఉంటుంది. అంటే వాళ్ళని మనం ప్రచారం చేస్తున్నాం. వాళ్ళకి ఎప్పుడో మనం ఒక ఆదివారం కావాలని బుక్ చేస్తే లేదంటే ఆ రోజు బిల్లులు ఉన్నాయండి మనకు ఇవ్వడానికి కావద్దంటే అంటున్నారు. అంటే మనకు అవసరమైన రోజు ఇవ్వట్లేదు, మనకి ఇష్టమైన రోజు మరి ఇచ్చే పరిస్థితులకు వస్తారు. దాని మూల కారణం ఏమిటంటే మనమే చేస్తున్నాం. ఏదో ఏదో అంటారు కదా, ఈత ఈతకాయ చూపించి దానికి ఎలా అనుకున్నారు. అలాంటి వ్యాపారస్తులను మనం ఇంతకాలం తొందరగా బారాం. అందుకని మనందరం కలిసి ఎక్కడైతే ఆడిటోరియల్స్కి గవర్నమెంట్ గతంలో కేటాయించి ఆ స్థలాన్ని సెక్యూరిటీ స్థలంలో కూడా చేసి వదిలేసాయి,
అలాంటి వేదికలను మనం తప్పు వేసి మనం ఆయా అధికారులు కలిసి లేకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రి ఎవరో కలిసి అవి మనం సాధించుకుంటే మాత్రం బాగుంటుంది అన్నటువంటి నా అభిప్రాయం. ఉదాహరణకు మనం చెప్పాలంటే ఎంఈపీ కాలనీ రైతు బజార్ పక్కన ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఉంటే దానికి గంట శివస్థ గారు శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నప్పుడు. అది కొంతకాలం తర్వాత ఆయన వెళ్ళిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా గంట శివస్థ గారు ఇంకోసారి మిషన్ చేశారు. అప్పుడు కూడా ఒకసారి ప్రతి శంకుస్థాపన జరిగింది అదే ప్లేస్ని. నేను కాంగ్రెస్ సహాయంగా చేసింది చేయము ఇందులో చేస్తామని మూడోసారి అదేమైందంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు విశ్వప్రియ ఫంక్షన్ హాల్ని వాళ్ళు స్వాధీనపరచుకొని ఆ ప్లేస్ కోసం ఆ ప్లేస్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. సీఎం వాళ్ళకి ఇవ్వగానే దాన్ని ఖాళీ చేస్తారంటే అక్కడ చుట్టూ చూడండి ఇప్పటికే మీరు చూస్తుంటారు రైతు బజార్ పక్కన చుట్టూ ప్లేస్ రేట్లేసిపోయాయి. ఆ ప్లేస్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు మనం విశ్వప్రియ ఫంక్షన్ హాల్ లేదు, ఈ శంకుస్థాపన చేసిన ప్లేస్ లేదు. తర్వాత ఏసరాజ్ గ్రౌండ్ పక్కన ఒక ఉడాబాల ఒక సైట్ ఉంది. ఆ సైట్లో కూడా మాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని శంకుస్థాపన కూడా రెడీ చేశారు సుబ్బారావు రెడ్డి గారు దాన్ని నిర్మించడం కోసం. అంత చేసిన తర్వాత శంకుస్థాపన ఖాళీ చేస్తారు, రేపు ఆయన వస్తారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈ టైంలో పురంధరేశ్వరరావు గారి వర్గం వచ్చి వాళ్ళు దాని మీద కోర్టు కేసు వేస్తారు. ఎందుకంటే ఇక్కడ విచారణ మధ్యలో ఇలాంటి వేయకూడదు కాలుష్యం పెరిగిపోతే ఇలాగే అని చెప్పేసి దాన్ని ఆపేస్తారు. ఎందుకంటే ఒక రాజకీయ తాలూకు బలం వేరే పెట్టుకుని అనుకుంటే సుబ్బారావు రెడ్డి గారు పోటీ చేయకూడదు నేను చేస్తాను, ఇద్దరు పోటీ పడిపోయి మా కళారంగానికి ద్రోహం చేశారు. అంటే ఇటువంటివి ఉన్నాయి. మన గతవాళ్ళు మన రైతు బజార్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ త్రీనామ్ పోలీస్ స్టేషన్ పక్కన మన రైతు బజార్ దగ్గర ఉంటారు చందారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 90లో శంకుస్థాపన చేశారు ఆయన కళాకారుల కోసం అని ఆ కళా క్షేత్రం అని చెప్పేసి ఆయన శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ ఆడిటోరియం పాలన బోర్డు ఇప్పటికే ఉంది కానీ అక్కడ టెన్నిస్ ఆటలు ఆడుకుంటున్నారు.